తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రాష్ట్రంలో రెండో స్థానం తూర్పు గోదావరి జిల్లా ప్రథమం రామచంద్రపురం పురపాలక సంఘం నాకు దక్కిన అరుదైన గౌరవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో పారిశుద్ధ్యంలోనూ విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలోనూ సాధారణ అనారోగ్యంతో ఉన్న వారిని కూడా గుర్తించి వారందరికీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆరోగ్య పరీక్షలు జరిపి రాష్ట్రంలో ఐవీఆర్ఎల్ అనే ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ నుండి వివిధ మార్గాల్లో వివిధ సర్వేల ద్వారా ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలవగా రాష్ట్రంలో రెండవ స్థానంలో రామచంద్రవరం ఉండడం గమనార్హం. కమిషనర్ టి రాజగోపాల్ రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణతో కలిసి ఎమ్మెల్యే సూచనలతో పారిశుద్ధ్యం ప్రజారోగ్యం తదితర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఈ ఘనత దక్కిందన్నారు. మన రామచంద్రపురం మున్సిపాలిటీలో గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాలు సూచనల మేరకు ప్రతి ఇంటికి కూడా ఈ బ్లీచింగ్ లైము డిసిన్ఫెక్షన్ చేరేటట్టు డిసిన్ఫెక్షన్ జరిగేటట్టు చేయడం జరిగింది. అలాగే హైపోక్లోర్ సొల్యూషన్ ఎక్కడా కూడా కరోనా వ్యాధి వైరస్ వ్యాప్తి చెందకుండా 2 ట్యాంకర్ల ద్వారా అలాగే 12 మనకి స్ప్రేయర్ల ద్వారా ఇంటింటికి స్ప్రే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా వ్యాధి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకున్నందుకు మాకు ప్రజల ద్వారా ఈ ఐవీఆర్ఎల్ సర్వేలో మాకు రాష్ట్ర స్థాయిలో 2 స్థానం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రజల తాలూకా మండలాలు అలాగే ప్రజలు పొర ప్రజలు తాలూకా వాళ్ళ తాలూకా అభినందనలతో మాకు ఇంకా మా వాలంటీర్లు కానీ మా సెక్రటరీలు కానీ మా మన పారిశుద్ధ్య కార్మికులు కానీ అందరూ కూడా కష్టపడి ఇక మీద రాబోయే రోజుల్లో మే 17 వరకు లాగే. సార్ మీరు వైద్య ఆరోగ్య శాఖతో మన సమన్వయంతో పనిచేశారు. 100 కొడల ఆసుపత్రి కంటే మన ఏరియా ఆసుపత్రిలో ఉన్న వైద్యులందరినీ కూడా దాదాపుగా మీరు ఉపయోగించున్నారని చెప్పాలి. అలా ఆశా వర్కర్ని కొత్తగా అపాయింట్ అయిన ఈ సచివాలయాల్లో ఉద్యోగం పొందిన వారిని నర్సుల సేవలు కూడా బాగా ఉపయోగిస్తున్నారు. వీళ్ళందరినీ మీరు ఎలా సమన్వయం చేయగలిగారు? ఇప్పుడు మనకి సచివాలయాలు 12 సచివాలయాలు ఉన్నాయి. 12 సచివాలయాల్లో కూడా అందర్ సెక్రటరీలు అలాగే ముఖ్యంగా శానిటేషన్ సెక్రటరీస్ తర్వాత మనకి ఈ హెల్త్ సెక్రటరీస్ కూడా ఈ